ఉంది. ఇటుగారు మా పెద్ద వస్తానండి, ఇటుగారు జంగం గారు మళ్ళీ తీసుకొచ్చాడు. మళ్ళీ గారు చంద్రం చూశారు, చంద్రం కూడా మళ్ళీ చూసింది. ఇద్దరు కూడా వివాహాలకు ఇష్టపడ్డారు. చంద్రము మళ్ళీ పిల్లల లక్ష్మణ ఎప్పుడు తిరిగిందయ్యా ఆదివారం. అంతేకాకుండా నిన్న చంద్రమ్మ గారు అత్తగారింటి గారి మాత్రం చదవగలరు. జన్మనక్షత్ర దోషం ఆ గానికి ఇచ్చుకుంటే పెళ్లి ఇచ్చేవాళ్ళు వారి మాత్రం ఏడాది తీసుకెళ్ళి అదే లగ్న పెళ్లి చేసుకుని మళ్ళీ గారిని ప్రగతిలో వచ్చారు. వివాహం మాషుడికి ఆశాడు శ్రవణ మాత వచ్చింది. కొత్తగా పెళ్లి అత్తగారులు వెళ్తున్నారు, వారి నుంచి చంద్రమ్మ ఉంటుంది. ఏమని నాన్నగారు నా పెళ్లి ఇప్పుడు ఎన్నారైంది? ఇవాళ పెళ్ళయ్యి నిద్రలాగానే అత్తగారులకు వెళ్తాను కాబట్టి వచ్చాదు అన్న ప్రేమము ఏడు పళ్ళు సార్ సరే సిద్ధం చేయండి. అదేమిటమ్మా ఎవరైనా ఐదు పళ్ళు తొమ్మిది పళ్ళు పదకొండు పళ్ళు కొరుకున్నాం, ఏడు పళ్ళు కొరుకున్నాం ఏమిటి? కలిగిన వాళ్ళు పాతి మంది చేస్తున్నాడు, వెళ్ళి వేల మంది వరద వెళ్ళి కట్టని బాధ. అంటే నాన్న నీ కోడగా పడతా, నా పుట్టింటాళ్ళ మాటనవా అది కనపడుతుంది వంటగదిలో కిలోసిండబ్బా తెచ్చిన ఎత్తు నుంచి నిప్పులు కదా. అమ్మో ఈ దిక్కు మాల కృష్ణ అత్తని నెత్తిని పోయి చెక్క పొడి గీయడానికి వచ్చిందా? అత్తలందరూ కదా చెప్పి చెప్పిన అమ్మాయి నేను చెప్పేసి ఈ రోజు అనిగమని ఉండకూడదు. ఎలా ఉండాలి ఎదురు కాపురాలు చేస్తాను కాపురాలు గుమ్మడికాయ 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 తగ్గబెట్టేది నీ దుంపలు కట్టలే కట్టాలి కాపురంలో ఉన్న కళ్ళ కట్టుకుని కుడికాలు ముందు పెట్టాలి. అత్తగారు కుడికాలు చంద్రమ్మ గారు రెండు పోడాల చిన్నకిష్ణుడికి సోదమ్మా నీ కొడికేడమ్మా రేపల్లె మాటలు ఎన్నదొక్కడంటూ వాడుతున్నారు.